Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. మార్నింగ్ 9 o'clock ఇక్కడ అడ్మిట్ చేశాము. మాత్రసి జగిత్యాల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసినాక ఏం చేశారంటే అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి అన్నీ బాగానే ఉన్నాయి, నార్మల్ డెలివరీ చేద్దామని చెప్పేసి చెప్పారు. ఓకే చెప్పినాక సైలెంట్గా ఉన్నాం. సాయంత్రం 4 గంటల వరకు మేము నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అయినాక సాయంత్రం 4 గంటల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, నొప్పులు స్టార్ట్ అయినాయి, సర్జరీ అయితే సర్జరీ చేయండి, నార్మల్ కాకుండా సర్జరీ చేసేసి పాపను డెలివరీ ఇవ్వండి అని చెప్పాము. వాళ్ళు ఏం చేస్తారు, మేము నార్మల్ చేస్తాం, మీకేం తెలుసు అని చెప్పేసి మాట్లాడారు మమ్మల్ని. మాట్లాడి ఇప్పటి అలాగే చేస్తే పెయిన్స్ బాగాయినాయి. మళ్ళీ మార్నింగ్ నుంచి కూడా పెయిన్స్, నైట్ నుంచి అట్నే పెయిన్స్ ఉన్నా కూడా పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ కూడా పెయిన్స్ బాగైనా పట్టించుకోలేదు. ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని వాళ్ళు హ్యాండల్లో ఉంచుకున్నారు. ఉంచుకొని ఇలా మార్నింగ్ 11 o'clock హడావిడి ఏం చేశారు, సర్జరీ చేయాలి అని చెప్పేసి తీసుకెళ్లారు. సర్జరీ చేసేసినాక పాపను తీసుకొచ్చి పాప అనిపోయిందని మాకు చెప్పారు. చెప్పినాక మేము అడిగాం, ఎందుకంటే ఎందుకు అనిపోయింది, అట్లే అనుకుని తెలుసుకుని బాగానే ఉందని అడిగితే మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా డాక్టర్స్ మాకే మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు వచ్చినా మాస్క్ ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందో నిన్న రెండింటికి వచ్చినాం. రెండింటికి వచ్చినాక అమ్మ మేము పాప మంచిగా అరే పాప సిద్ధంగా ఉండాలా అన్నాక సరే అని నువ్వు ఏం చేసింది నైట్ మళ్ళా పొద్దునే చేస్తాం అని అన్నది. అన్నలు పొద్దున అయితే నా సాయంత్రం నాయన సిరే అమ్మ నొప్పి బాగత్తలి అన్న కట్టు నొప్పి బాగత్తలి అని అంటే సరే పొద్దునే గంట అయితే చేస్తామని గంట అన్నది 4 అయింది 5 అయింది 6 అయింది ఆరైనాక అమ్మ అప్పుడు నా రాత్రి సిద్ధి ఎక్కడ అడగడుగుతాను పెద్ద ఆపరేషన్ చేయమని పెద్ద ఆపరేషన్ అని బాగట్టాను ఆయన నార్మల్గా అవుతుంది నేను చూసినాను కదా నీకే తెలుసా అని దగ్గర దగ్గర వేసాక కొంచెంసేపు మంచిగా తిరిగింది తీసుకుపోయేది అవుతుంది కొంచెం పెద్దగా ఆగండి తీసుకుపోయినాక 3 గంటలే మంచిగా ఉందని మంచిగా ఉందండి ఇప్పుడు మన పాప మంచిగా కానీ ఆయన ఆపరేషన్ చేసి తీసినాక పాప మంచిగా కానీ మరి ఎవరు మంచిగా తిరుగుతుందని చెప్పింది నీవి చూసిర్రు పాపకి ఏమైంది జరిగింది ఎప్పుడు దొడ్డికే దొడ్డికి మింగింది ఉండే మొసళ్ళక చంపిందని చెప్తుంది. ఏం పేరమ్మ నీకు?